ఓం నమ శివాయ. సాయి మాటే మంత్రం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పురాణం 26వ అధ్యాయంలోని కథా విశేషాలను తెలుసుకుందాము. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడాడు. శ్రీహరి హితబోధ చేశాడు. ఈ కథా విశేషాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అత్రి మహాముని అగస్త్య మహామునితో కథా వృత్తాంతం ఇట్లు చెప్పుటకు ఆరంభం చేశాను. అటుల దుర్వాసుడు భూలోకము మొదలు సత్యలోకం వరకు గల లోకాలన్నిటిలోనూ తనను రక్షించివారు లేనందున వైకుంఠమునకు వెళ్ళి వాసుదేవ, జగన్నివాస, శరణాగత బిరుదాంకిత, రక్షింపుము రక్షింపుము, నీ భక్తుండైన అంబరీషునకు కీడు చేయదలచిన దుర్వాసుడను, శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది. నేను బ్రాహ్మణ్డను, ముక్కోపినై మహాపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణ్డైన భృగు మహర్షి నీ ఉరంబుపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమందున్నది. అతనిని రక్షించినట్లే నీ భక్తునకు శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుమని దూర్వాసుడు మహావిష్ణువును అనేక విధములుగా ప్రార్థించెను. ఈ ప్రకారం అహంకార మమకారములు వదిలి దూర్వాసుడు తనను ప్రార్థించుటను చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ దూర్వాస, నీ పలుకులు యథార్థంబులు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుండవు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడిన వారుందిరా. నేను త్రికరణముల చేతను బ్రాహ్మణుల కించుకేమీయూ హాని చేయను. ప్రతి యుగమునందును గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించిన ఆపద పోగొట్టుటకు అప్పటికి తగిన రూపమును ధరింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువునైనను మనోవాక్కాయంబుయందు కూడా కీడు చేయను. ఈ ప్రపంచమునందు గల ప్రాణి సమూహమునంతను నా రూపముగానే నేను చూచుచుందును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. అటువంటి నా భక్తిని నీవు అనేక విధములా నిందించితివి. వామపాదమున తన్నితివి, శపించితివి. అతనింటికి నీవు అతిథివై నేనే వేళకు రాని ఎడలా ద్వాదశి ఘడియలు దాటకుండగా పారణము చేయమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేశను. అందువలన అపరాధమేమి చేశను? చాతుర్వర్ణముల వారికి భోజనము నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినది కాదా? జలపానమునరించినంత మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసెను గాని నిన్నవమానించుటకు చేయలేదు కదా. నీవు మండిపడుచున్నను నిన్ను బ్రతిమాలి శాంతింపజూచెను. నిన్ను ఎంత బ్రతిమాలినను శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనెప్పుడూ బ్రాహ్మణ రూపంన నా రాజు హృదయమున ప్రవేశించి ఉంటిని. నీ శాపఫలములు 10 జన్మములు అనుభవించునని పలికిన వాడను నేనే. నీ వలన భయముచే నన్ను శరణు పొంది వేడుచుండెను గాని తన దేహము తానెరుంగ స్థితిలో లేడు. శాపములు నతన్ను వినలేదు. అంబరీషుడు మద్భక్తాగ్రహణ్యుడు, నిరపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు. అట్టివాణిని అకారణముగా శపించితివి. బ్రాహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులనడి 4 జాతుల వారికి, స్త్రీ పురుషాదులకు వేదములందును ప్రత్యేకంగా ధర్మములను చెప్పబడి ఉన్నవి. ఆ ధర్మములు దేశ కాలానుసారముగాను వయో అవస్థలను అనుసరించి చెప్పబడి ఉన్నవి. ఒకే విధముగా చెప్పబడి ఉండలేదు. భోజనార్థము ఒక విప్రుని రమ్మని అతనికి భోజనమిడక తాను తినట మహాపాపము. కానీ ఏకాదశి నాడు ఉపవాసం నుండి మరునాడు ద్వాదశి గడియల్లో పారణం చేయని వాడు భక్తిహీనుడగును. అందుచేత అతడు ఏమి చేయుటకు తోచక జలపానము చేసెను. జలపానము బ్రాహ్మణ తిరస్కారం ఎట్లగును? వ్రతభంగమా కాదు. సూక్ష్మధర్మములలో న్యాయముగా నడిచిన రాజును శపించితివి. అంతటితో ఆగక ఇంకనూ శపించదలచితివి. నీ శాపము వృధా కాకూడదని తలచి వేరుపాయము లేక చక్రము నంపితిని. నా భక్తుడకు అంబరీష మహారాజు నీవు వారి ఇంట భుజింపనందుల గంతయో విచారించుచున్నాడు. నీవు వెంటనే వారి ఇంటికి వెళ్ళి
అతనిని సంతుష్టినిగా చేసితివేని నీకు శ్రేయస్సు కలుగును. వేరు విధానముగా నేరదు. నీవు అతనిని శపించినందులకు సిగ్గుపడకుము. ఆ శాపఫలములు పదియు నేను లోకోపకారార్థం అనుభవింతును. నీవు అంబరీషునకిచ్చిన శాపములు. శ్లోకము. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బౌద్ధ కల్కిమేవచః అని ఈ 10 అవతారములు స్మరించిన వారికి విన్నవారికి సకల పాపములు నశించును. అదెలాగున అంటే, నీ శాపవాక్యంలో మొదటిది మత్స్య జన్మ. నేనీ కల్పంలో మనువును రక్షించు నిమిత్తము సోమకుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి మత్స్య రూపం ఎత్తుతాను. మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వముగా చేస్తాను. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపముగా నా వీపున మోస్తాను. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను. నారసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుడిని రక్షిస్తాను. బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రుడి కీర్తిని స్వర్గాన్ని అప్పగించడానికి వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకానికి తొక్కేస్తాను. భూభారాన్ని తగ్గించడానికి క్షత్రియులను చంపి బ్రాహ్మణ్ణే జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను. లోకకంటకుడైన రావణ్ణి చంపి లోకోపకారాన్ని చేయడానికి రఘువంశమున రాముణ్ణై జన్మిస్తాను. ఆ తదుపరి యదువంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడైనటువంటి విప్రుడి ఎంట కల్కిగాను ఆ పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమిస్తూ బ్రహ్మదీక్షాపరులందరినీ కూడా మట్టుబెడతాను. నువ్వు అంబరీషునికి శాపరూపంలో ఇచ్చిన 10 జన్మలను నేను ఈ విధముగా పూర్తి చేస్తాను. ఇదంతా నా దశావతారాలను సదా స్మరించే వారికి కూడా సమస్త పాపాలను హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని పొందేలా చేస్తాను. ఇది ముమ్మాటికి తథ్యం అని చెప్పాడు శ్రీహరి. ఇదంతయూ కూడా స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 26వ అధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము.